నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం అర్థం కావటం లేదు బాబు. నువ్వెప్పుడు చూసినా చాలా సంతోషంగా, తృప్తిగా, చాలా శాంతంగా ఉంటావు. అసలు ఇంత చిన్న వయసులో అలా ఎలా ఉండగలుగుతావు? ఆనంద్, అది మీరందరూ నాతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు, కానీ ఎందుకో మొహమాట పడుతున్నారు అనిపిస్తుంది. నేను మీ అందరికంటే చిన్నవాణ్ణి. మీరు నాతోటి మొహమాటం లేకుండా ఓ హక్కుతో మాట్లాడొచ్చు. నేనేం అనుకోను. నేను మీ అబ్బాయినే అనుకోండి. చెప్పానా మా బన్నీ ఏదైనా భలే అర్థం చేసుకుంటాడని? ఏం లేదు బన్నీ, ఆ రోజు నీతో అన్నాను, గుర్తుందా? జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మంచి చెళ్ళు వస్తూ పోతూ ఉండాలి. జీవితంలో సంతోషం పోయిందని అలా కూర్చొని ఉండకూడదు. పోయిన సంతోషాన్ని మళ్ళీ తిరిగి వెతుక్కోవాలి. దానికోసం మనం మన ప్రయత్నం చెయ్యాలి అని చెప్పాను కదా. మావయ్య గారు దాని గురించి నీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఏ మావయ్య గారు, అంతేనా? నిజమా కాదా? అమ్మా రా నిత్య, రేపు టెస్ట్ ఉంది కదా, మొత్తం ప్రిపేర్ అయ్యావా? అయ్యానమ్మా. ఇదిగో నీ బుక్స్ అన్ని సర్దేశాను. రేపు స్కూల్కి వెళ్లే ముందు నాకు చెప్పు, ఫీజు ఇస్తాను, వెళ్ళి కట్టేసాయి. అమ్మా, స్పైడర్ మ్యాన్ని కొత్త డాడీగా తీసుకురావడానికి నువ్వు ఒప్పుకోలేదా? నీకు ఇష్టం లేదా? ఇవన్నీ నీకెవరు చెప్పారు? ఆ నందుయేనా? తనే చెప్పాడా? లేదమ్మా. ఇలారా కూర్చో. చూడు నిత్య, ఇవన్నీ పెద్దవాళ్ల విషయాలు. ఇలాంటి వాటిల్లో చిన్నపిల్లలు మధ్యలో తలదూర్చకూడదు, అర్థమైందా? అవన్నీ మేమేం చూసుకుంటాం. ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తీసుకురాకు, సరేనా? అమ్మా, కానీ తాతయ్య మాకొక మాట ఇచ్చాడమ్మా. కొత్తగా వచ్చే డాడీ మాకు నచ్చిన తర్వాతే వస్తాడు అని చెప్పారు. నాకు ఆదికి నచ్చకుండా రాడు అని ప్రామిస్ కూడా చేశారమ్మా. మీ తాతయ్య నీతో తప్పు చెప్పారు. వచ్చే మనిషి నచ్చాల్సింది మీ ఇద్దరికీ కాదు, నాకు కూడా నచ్చాలి. నాకు మీ స్పైడర్ మ్యాన్ అస్సలు నచ్చలేదు. అదేంటమ్మా, స్పైడర్ మ్యాన్ మనకి చాలా హెల్ప్ చేశాడు కదా. నేను తప్పిపోతే వెతికి తీసుకొని వచ్చాడు, కాంపిటీషన్లో గెలిచేలా చేశాడు. డాడీని షూట్ చేసిన విషయం తనే తెలుసుకున్నాడు. నిత్య, నిత్య, ఇప్పుడే చెప్పాను కదా, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండాలి అని. అయినా నీకెందుకు ఇలాంటివన్నీ? అంటే నీకు నాకు సాయం చేసినంత మాత్రాన డాడీగా ఒప్పుకోవాలా? ఇదిగో చూడు, నీకు ఎవరిని డాడీగా తీసుకురావాలి అనేది నా ఇష్టం, కేవలం నా ఇష్టం. నువ్వు ఇంకొకసారి దీని గురించి నా దగ్గర మాట్లాడడానికి వీల్లేదు, అర్థమైందా? సరేనమ్మా. నువ్వు చదువుకో. హా అమ్మా, నీకు అబద్ధం చెప్పడం కూడా రాదు. స్పైడర్ మ్యాన్ అంటే నీకు ఇష్టం, అందుకే ఏడుస్తున్నావు. నాకు తెలుసమ్మా. బాపు నితిన్, నువ్వు సైకియాట్రిస్ట్వి. ఎదుటివాళ్ల మనసులో ఏముందో నువ్వు పసిగట్టగలవు. నువ్వు కూడా భార్యను పోగొట్టుకున్నావు. మా మేఘన భర్తను పోగొట్టుకుంది కాబట్టి మేఘనాని, తన బాధని నువ్వు అర్థం చేసుకోగలవని నా నమ్మకం. నీకు మేఘననిచ్చి పెళ్లి చేయాలనేది మా ఆలోచన. నువ్వు చేసుకుంటే మేఘన జీవితం బాగుపడుతుందని మా నమ్మకం. నీలాంటి మంచి వ్యక్తి చేతిలో మేఘనని పెడితే తన భవిష్యత్తుని చక్కదిద్దిన వాళ్ళమవుతాం. ఎందుకంటే మేఘన పేరుకి మా కోడలైనా ఇప్పుడు కూతుర్లా మారింది. కన్నబిడ్డ భవిష్యత్తు కోసం ఒక తల్లి, తండ్రి, ఓ అన్న, వదిన ఎలా తాపత్రయపడతారో మేమందరం అలాగే ఆలోచిస్తున్నాం. ఇప్పుడప్పుడే నిన్ను నిర్ణయం చెప్పమని అడగటం లేదు బాబు. నువ్వు బాగా ఆలోచించుకున్న తర్వాత మాకు విషయం చెప్పు. ఓకే అండి. ఒకవేళ వద్దు అనుకున్నా కానీ మొహమాటం లేకుండా నాకు ఆ విషయం చెప్పు. మేమేం అనుకోము. నీ మనసుకి ఏదనిపిస్తే అది ఆలోచించుకొని చెప్పు బాబు, సరేనా? అలాగే అంకుల్. నాకెందుకో ఆ అబ్బాయి ఒప్పుకుంటాడనిపిస్తోంది. ఖచ్చితంగా ఒప్పుకుంటాడు మావయ్య గారు, నేను చెప్తున్నాను కదా. మా బన్నీకి సంబంధం ఇష్టమే, అతను ఒప్పుకుంటాడు చూడండి. ఓహో, ఇదా సంగతి. అందరూ కలిసి నితిన్ అంకుల్ని మాకు డాడీని చేయాలని చూస్తున్నారా? స్పైడర్ మ్యాన్ కాదా? అందుకేనా మమ్మీ ఏం మాట్లాడలేకపోతుంది? నేను మాత్రం నితిన్ అంకుల్ని డాడీని కానివ్వను. స్పైడర్ మ్యాన్నే డాడీ అయ్యేలా చేస్తాను. నందు గురు బాసు, ఒకసారి డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రామను. డాక్టరా? ఎందుకు? నీకేదో ఒంట్లో బాగున్నట్టు లేదు కదా, చూపిద్దామని. నాకేమైందిరా, నేను బాగానే ఉన్నాను కదా. చిన్ను చిన్ను అని పిలిచేదానివి సడన్ గా నందు అని పిలిస్తే అనుమానం వచ్చింది. అది కాదురా, ఆడపిల్ల తల్లిదండ్రుల ముందు నిన్ను చిన్ను అని పిలిస్తే ఏం బాగుంటుంది చెప్పు? ఆడపిల్ల తల్లిదండ్రులా? వాళ్ళెవరు? నిన్ను చూసుకోవడానికి రమ్మన్నాను. మన లక్ష్మి ఆంటీ మంచి సంబంధం చూసింది. చాలా మంచి ఫ్యామిలీ అంట. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంటుందట. అమ్మా, ఏంట్రా అలా సీరియస్ అవుతావేంటి? నువ్వే కదా హాస్పిటల్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నావు, పైగా రాసివ్వాలా అని అడిగావు. అలా మౌనంగా ఉంటే ఎలారా? నేను వాళ్ళకి మాట ఇచ్చాను, ఇంటికి రమ్మని చెప్పాను. ఏంటి ఇంటికా? ఇంటికంటే ఇక్కడికి కాదురా, మనింటికి. అక్కడ అక్కడైతే మీ నాన్నగారు కూడా ఉంటారు కదా. చూడండు, ఇలాంటి శుభకార్యాల్లోనే పోయిన బంధాలు కలుపుకోవడానికి అవకాశం దొరుకుతుందిరా. వచ్చేవాళ్ళ ముందు మన మధ్య జరిగిన గొడవలన్నీ తెలియడం బాగోదు చిన్ను. నేనేం చెప్పినా అలా వినకుండా వెళ్ళిపోతాను అంటే ఎలారా? అసలు ఈ అమ్మ మాట ఎప్పటికీ వినవా? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు చాలా కేర్లెస్ మనిషివి. నీకు లైఫ్ గురించి ఒక కేరింగ్ లేదు. నీ మీద నీకే కేరింగ్ లేనప్పుడు ఇక నన్ను, నా పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటావు? ఈ ప్రపంచంలో ఇష్టం లేని పని చేయొచ్చు, ఇష్టం లేని ఉద్యోగం చేయొచ్చు, ఇష్టం లేని తిండి కూడా తినొచ్చు. కానీ ఇష్టం లేకుండా ఎవరిని ప్రేమించలేము. అమ్మా, నేను అమ్మాయిని చూస్తాను. నిజమే చెప్తున్నావా? మళ్ళీ లాస్ట్లో నేను చూడ్ను, నాకు ఇష్టం లేదు అన్నావంటే నా పరువు పోతుంది. నిజంగానే చూస్తానమ్మా, కానీ ఎక్కడో బయట కాదు, ఇక్కడే, ఈ ఇంట్లోనే చూస్తాను. ఇక్కడ నేనుండేది ఇక్కడే కదమ్మా. నేను నా పరిస్థితి, నా బిహేవియర్ అన్నీ నచ్చితేనే ఒప్పుకుంటాను. సరే సరే, సీరియస్ అవ్వకు. ఇక్కడికే రమ్మంటాను. నువ్వైతే మాట తప్పవు కదా. తప్పను. అమ్మా మేఘనా, మామయ్య ఏం చేస్తున్నావు అమ్మా? అది ఏం లేదు మామయ్య, ఫైల్స్ ఏవో ఉంటే సర్దుతున్నాను. చిన్నపిల్లలుంటే ఇంతేనమ్మా, చిందరవందరగా ఉంటుంది. నీతో మీ మావయ్య గారు పెళ్లి విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు మేఘనా. నీకోసం మంచి అబ్బాయిని చూడాలనుకున్నాం కదమ్మా. ఆ అబ్బాయి దొరికేశాడు. ఆ అబ్బాయి మా అందరికీ చాలా నచ్చాడు. ఇంతకీ అతనెవరో తెలుసా? మన నితినమ్మా. చూడమ్మా, నితిన్కి కూడా ఈ విషయం చెప్పాం. అతన్ని కూడా ఆలోచించుకొని చెప్పమని చెప్పాను. నితిన్ విషయంలో నాకైతే నమ్మకం ఉంది. అతను చాలా మంచివాడు, చదువుకున్నాడు, డాక్టర్, పైగా అందగాడు. నిన్ను, పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాడు. నీలాంటి గుణవంతురాలికి అలాంటి పిల్లాడితో పెళ్లి జరిగితే మీ భవిష్యత్తు చాలా బాగుంటుందమ్మా. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, ఆలోచించుకొని చెప్పమన్నాను. నాకు తెలిసి ఆ కుర్రాడు ఈ పెళ్లి ఒప్పుకుంటాడు అనిపిస్తోంది. చూడమ్మా, నువ్వు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇందులో బలవంతం కానీ మొహమాటం కానీ ఏమీ లేవు. ఏవిందిరా, అంతేనా? చూడమ్మా మేఘనా, నేనింతకాలం నిన్ను కోడలుగా మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. దానికి కారణం ఒక్కటే, అమర్ని నువ్వు నా నుంచి దూరంగా హైదరాబాద్కి తీసుకెళ్లావు అనే బాధ. ఆ తర్వాత వాడు శాశ్వతంగా దూరం అయిపోయాడు. అందుకే ఇన్ని రోజులు నిన్ను సరిగ్గా చూసుకోలేదు. కానీ ఈరోజు అమర్ మనసు తెలిసాక నేను నీకు అత్తలా కాదు అమ్మలా మారాలని నిర్ణయం తీసుకున్నాను. రేపు నీ పెళ్లిలో నేనే అమ్మలా నిలబడి నా చేతుల మీదుగా నేను నీ కన్యాదానం చేస్తాను మేఘనా. చూడమ్మా, నాకు కూతుళ్ళు లేరు. నిన్నే నా కూతురు అనుకుని ఆ ముచ్చట కూడా తీర్చుకుంటాను. సరేనా? ఇందిరా, మనం వెళ్దాం పద. అమ్మాయికి ఆలోచించుకునే టైం ఇవ్వు. వెళ్దాం పద. సరేనమ్మా. అది కాదు మేఘనా, వాళ్ళలా మాట్లాడుతుంటే నీ నోరు తెరిచి ఏం చెప్పవేంటసలు? ప్లీజ్ పిన్ని, ఇంకా మనం ఈ విషయం గురించి మాట్లాడకపోవడమే మంచిది. నాకు తెలియకుండా తల్లి కొడుకులను విడదీసి పాప మూటగట్టుకున్నాను. ఇప్పుడు వాళ్ళ మాటని కాదని ఇంకో పాపం చేయలేను. అత్తయ్య మామయ్యలు ఎవరిని తీసుకొచ్చినా సరే ఇంకేమి మాట్లాడకుండా తాళి కట్టించుకుంటాను. అలా ఎలా మేఘనా? ఇది నీ జీవితం. నా జీవితం ఎప్పుడూ నా చేతుల్లో నుంచి జారిపోయింది పిన్ని. ఎప్పుడైతే అమర్ నాకు దూరమయ్యాడో అప్పుడే నా జీవితం దారి తప్పింది. నేను నా జీవితంలో సంతోషాలని ఆనందాలని వెతకడం మానేశాను. కేవలం బాధ్యతల్ని గుర్తు చేసుకుంటూ కాలం గడుపుతున్నాను. ఇది అంతే, అమర్ ఆఖరి కోరిక నెరవేర్చడం అనే ఒక బాధ్యత. అంతకు మించి ఇంకేమీ లేదు. అత్తమామల మాటలకి విలువివ్వడంలో తప్పులేదు, కానీ వాళ్ల మాట కోసం నీ జీవితాన్ని పణంగా పెడుతున్నావు. నందులా ప్రేమించగలిగే వ్యక్తి నీకు దొరకడం దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని చేజేతులా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నువ్వు ఈ అవకాశం వదిలేసుకున్నా నేను వదలనివ్వను. నందుకి నువ్వు దూరం కాకూడదు. స్వామి, మా బాస్ ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా చూడు స్వామి. ఆ అమ్మాయినే కాదు, వేరే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. అలా చేస్తే నీకు రోజుకు 11 కొబ్బరికాయలు చొప్పున నెల మొత్తం కొబ్బరికాయలు కొడతాను. గురు, ఇక్కడ అసలే బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తాతయ్య అమ్మకి ఆ నితిన్ అంకుల్ కి పెళ్లి చేయాలని చూస్తున్నారు. అమ్మ కూడా పెళ్లి ఒప్పుకుంది. అటు మీ అమ్మ పెళ్లి ఒప్పుకుంది, ఇటు మా బాసు పెళ్లి ఒప్పుకున్నాడు. మా బాస్ వాళ్ళమ్మ మా బాస్ని బలవంతంగా ఒప్పించింది. ఆడపిల్ల వాళ్ళు బాస్ చూసుకోడానికి వస్తున్నారు. అవునా? అయితే మరి నువ్వు స్పైడర్ మ్యాన్ కి చెప్పలేదా? నేనేం చెప్తాను, వాళ్ళని ఇంటికి పిలిపించమని బాస్ చెప్పాడు. నాకు తెలిసి ఇదంతా మా బాస్ కావాలని కోపంతో చేస్తున్నాడు. ఈ పెళ్లి చేసుకుంటే మా బాస్ అస్సలు సంతోషంగా ఉండడు. ఇక్కడ మేఘన పరిస్థితి కూడా అంతే. పైకి నందు అంటే ఇష్టం లేదు అంటుంది, కానీ తన మనసులో ఖచ్చితంగా నందు ఉన్నాడో తననే ఇష్టపడుతుంది. అంటే అమ్మకి స్పైడర్ మ్యాన్ కి బాగా గొడవ అయింది. మనం ఎలాగైనా ఆ గొడవని ప్యాచప్ చేయాలి. నేను అనుకునేది అది. కానీ ఎలా? ఇలా ఒకరి మీద ఒకరి కోపంతో పంతాలకు పోయి ఇద్దరు వేరే వేరే పెళ్లిళ్ళు చేసుకుంటే ఎలా? సరే, వాళ్ళిద్దరిని కలపడానికి, వాళ్ళకి పెళ్లి చేయడానికి మీరిద్దరూ రెడీగా ఉన్నారా? నేను రెడీ. నేను ఎప్పుడూ రెడీ. నేను కూడా రెడీ. అమ్మకి స్పైడర్ మ్యాన్ కి ఎలాగైనా పెళ్లి చేయాల్సిందే. సాయంత్రం ప్రసాదరావు గారు, ఆయన భార్య, కూతురు ప్రతిమ పెళ్లి చూపులకు వస్తున్నారు. నువ్వు ఆఫీస్ నుంచి త్వరగా రావాలి. సరేనమ్మా, వస్తాను. మేజర్, మన సైనికుడు శత్రువుల వల్ల పడిపోయేలా ఉన్నాడు. మనం ఏదో ఒక డిసిషన్ తీసుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు గురు. ఈ పెళ్లి జరుగుతుంది, కానీ ఆ అమ్మాయితో కాదు, మా అమ్మతో.